హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఫ్రెండ్స్, మనకి రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించి ఎన్టీపీసీ అయినా సరే, గ్రూప్ డి అయినా సరే, మనకి కైనెటిక్ ఎనర్జీ నుంచి పొటెన్షియల్ ఎనర్జీ నుంచి క్వశ్చన్ లేకుండా ఏ పేపర్ ఏ షిఫ్ట్ కూడా ఉండదండి. సో ఖచ్చితంగా దీని నుంచి ఒక ప్రాబ్లం అయినా సరే లేదా అప్లికేషన్ అయినా సరే 100% మీకు క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. సో అయితే మనకి ప్రీవియస్గా చూసుకుంటే మనకి ఇప్పుడు ఈ నవే డేస్లో మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వీటి నుంచి క్వశ్చన్స్ అనేది అప్లికేషన్ ఓరియంటెడ్ అడగడం జరుగుతుంది. అంటే ప్రీవియస్గా వచ్చేసి మనకి డైరెక్ట్గా ఫార్ములా అడగడము లేదంటే దాని మీద ఒక బేసిక్ ప్రాబ్లమ్స్ కానీ రావడం అనేది జరుగుతుంది. కానీ ఇప్పుడు అలా కాదండి, మనకి కైనెటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ యొక్క డిఫరెన్స్ అర్థం కావాలి. అదేవిధంగా దాని యొక్క డెఫినేషన్ కనుక అర్థమైతే దాని నుంచి వచ్చే అప్లికేషన్ అది ఏ ప్రాబ్లం అయినా సరే ఏ క్వశ్చన్ అయినా సరే చాలా సింపుల్గా మనం సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ వీడియోలో మీకు కంప్లీట్గా ఇప్పటి వరకు మీకు కైనెటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటో తెలియని వాళ్ళకు కూడా ఈ క్లాస్ మొత్తం విన్న తర్వాత ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ క్లాస్ 100% మీరు దీని మీద గ్రిప్ అని రావడం జరుగుతుంది. ఓకేనా? సో కైనెటిక్ ఎనర్జీ వర్సెస్ పొటెన్షియల్ ఎనర్జీ కంప్లీట్గా మన బేసిక్ నుంచి డైలీ లైఫ్లో ఎగ్జాంపుల్ వరకు చూద్దాం. గతిశక్తి స్థితిశక్తి అనమాట తెలుగులో దీన్ని. రైట్, ఫస్ట్ వచ్చేసి మనం కైనెటిక్ ఎనర్జీ గురించి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం అసలు కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటిది, దానికి ఆ ఎనర్జీ మనం జనరల్గా చెప్పుకుంటే ఏంటిది, ఫస్ట్ లా థర్మోడైనమిక్ కూడా నథింగ్ బట్ ఎనర్జీ కెన్ ఐదర్ బి క్రియేటెడ్ నాట్ బి డిస్ట్రాయిడ్. అంటే ఎనర్జీని మనం క్రియేట్ చేయలేం అలా అని చెప్పి నాశనం చేయలేం, కానీ ట్రాన్స్ఫార్మ్ మాత్రం చేయగలుగుతాం. అంటే వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ అనదర్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సో మనం ఎనర్జీని కన్వర్ట్ చేయడానికి ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటో చూడండి, బేసిక్ డెఫినేషన్ చూద్దాం. ద ఎనర్జీ ప్రాసెస్డ్ బై ఏ బాడీ డ్యూ టు ఇట్స్ మోషన్. అంటే ఒకటి మనకి ఎనర్జీ అవ్వడానికి గల కారణం ఏంటిది, మోషన్ వల్ల. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ద ఎనర్జీ ప్రాసెస్డ్ బై ఏ బాడీ డ్యూ టు ఇట్స్ మోషన్. సో మనకి మోషన్ వల్ల ఎనర్జీ కలుగుతుంది, దాన్ని ఏమంటాం, కైనెటిక్ ఎనర్జీ అంటాం. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా సరే మనం ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి, సో మనకి మోషన్లో ఉన్నది అది ఏదైనా సరే దానికి కైనెటిక్ ఎనర్జీ ఉండడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి మనకి థ్రోయింగ్ ఏ బాల్, సో మనం ఒక బాల్ని విసిరేసినప్పుడు కూడా దానికి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. డ్రైవింగ్ ఏ కార్, రన్నింగ్, వాకింగ్, లాంచింగ్ ఏ రాకెట్, మెనీ ఆఫ్ ది, అంటే ఒక వస్తువు కానీ ఒక ఆబ్జెక్ట్ కానీ ఏదైనా సరే చలనంలో ఉంటే, మూవింగ్లో ఉంటే దానికి ఏముందని చెప్పాలి, మనం కైనెటిక్ ఎనర్జీ ఉందని చెప్పాలి. సో దాన్నే మనకు ఫార్ములా వచ్చేసి మనం కైనెటిక్ ఎనర్జీకి ఫార్ములా ఏంది, హాఫ్ ఎంవి స్క్వేర్. ఎం అంటే ఏంటండి ఇక్కడ, మాస్. వి అంటే ఏంటిది, వెలాసిటీ. సో కైనెటిక్ ఎనర్జీ యొక్క ఫార్ములా వచ్చేసి హాఫ్ ఎంవి స్క్వేర్. సో మనకి వీటికి డెరివేషన్స్ వీటికి మనం ఆబ్జెక్ట్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ రాయట్లేదు కాబట్టి జస్ట్ ఫార్ములా మాత్రమే గుర్తుపెట్టుకోండి. కానీ మన కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటిది, దాని అప్లికేషన్ ఓరియంటెడ్గా ఇన్ డీటెయిల్గా మనం నేర్చుకుందాం. సో కైనెటిక్ ఎనర్జీకి హాఫ్ ఎంవి స్క్వేర్. సో ఇక్కడ వచ్చేసి అంటే మోషన్లో ఏదున్నా సరే, అది ఆబ్జెక్ట్, ఎనీ ఆబ్జెక్ట్, మోషన్లో ఉన్నది అన్నీ కూడా దాని కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి ఇది డిపెండ్స్ ఆన్ స్పీడ్ అని చెప్పొచ్చు కదా సింపుల్గా. సో కైనెటిక్ వచ్చేసి దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, స్పీడ్, నథింగ్ బట్ వెలాసిటీ. సో వెలాసిటీ మీద డిపెండ్ అయ్యేదాన్ని ఏమంటాం, కైనెటిక్ ఎనర్జీ అంటాం. ఎందుకంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్కి మోషన్లో దానికి ఒక చలనం, అదొక గమనం కనుక ఉన్నట్టయితే దానికి కైనెటిక్ ఎనర్జీ ఉందని చెప్తున్నాం. సో దానికి మెయిన్ ఆబ్జెక్ట్, ప్రైమ్ ఇంపార్టెన్స్ దేనికి ఇస్తున్నాం మనం, వెలాసిటీకి ఇస్తున్నాం. సో ఇక్కడ వచ్చేసి మనకి కైనెటిక్ ఎనర్జీ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే వెలాసిటీ. సో కైనెటిక్ ఎనర్జీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వెలాసిటీ అని చెప్పొచ్చు. సో ఇక్కడ డైరెక్ట్ ఈ ఫార్ములా నుంచి తీసుకున్న కైనెటిక్ ఎనర్జీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ స్క్వేర్ ఆఫ్ వెలాసిటీ. సో మన కైనెటిక్ ఎనర్జీ అంటే నథింగ్ బట్ మోషన్ గుర్తుపెట్టుకోవాలి. సో ఎనర్జీ డ్యూ టు మోషన్, ఎనర్జీ డ్యూ టు మోషన్ వల్ల వచ్చేదాన్ని కైనెటిక్ ఎనర్జీ అంటాం. ఇదానికి ఎగ్జాంపుల్. సో ఇప్పుడు వచ్చేసి మనం పొటెన్షియల్ ఫస్ట్ కైనెటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ ఏంటో చూద్దాం. దాని తర్వాత ఆ రెండింటికి డిఫరెన్స్ కూడా నేను డీటెయిల్గా చెప్తాను. ఓకేనా? రైట్. నెక్స్ట్ వచ్చేసి పొటెన్షియల్ ఎనర్జీ. మరి పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంది, ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ బాడీ డ్యూ టు ఇట్ పొజిషన్, షేప్ ఆర్ సైజ్. సో అంటే మనకు మోషన్లో ఉంటేనేమో దానికి కైనెటిక్ అంటాం. అంటే మనం డిపెండ్స్ ఆన్ ఎనర్జీ డ్యూ టు మోషన్ అయితేనేమో కైనెటిక్ ఎనర్జీ అంటాం. ఎనర్జీ డ్యూ టు ఇట్స్ పొజిషన్ ఆర్ షేప్ ఆర్ సైజ్ ఉంటే దాన్ని ఏమంటాం, పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. జనరల్ దీని ఫార్ములా ఏంటిది, ఎంజీహెచ్. సో మాస్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, హైట్, హెచ్ అంటే హైట్. సో ఇక్కడ వచ్చేసి మనకి మెయిన్ ఇంపార్టెంట్ పొటెన్షియల్ ఎనర్జీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద హైట్ అండి. సో దీన్ని ఎలా ఏంటనేది నేను చెప్తాను ఇప్పుడు విత్ ప్రాక్టికల్గా, ఫార్ములా మాత్రం గుర్తుపెట్టుకోండి. సో దీనికి ఎగ్జాంపుల్ ఏందో చూద్దాం ఫస్ట్. సో రైజ్డ్ ఏ వెయిట్, సో హ్యామర్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్, సర్టెన్ హైట్కి మనం పట్టుకున్నప్పుడు దానికి పొటెన్షియల్ ఎనర్జీ ఉండడం జరుగుతుంది. అదే డ్రాయింగ్ ఏ బో, స్ట్రెచింగ్ ఏ రబ్బర్ బ్యాండ్,
వాటర్ డ్యామ్, ఇంకా సో మెనీ చాలా ఉంటాయి. ఏదైనా వాటర్ ఫాల్ నుంచి పైనుంచి వచ్చే వాటర్ కానీ, లేదా ఒక హిల్ స్టేషన్ మీద ఉన్న ఒక ఆబ్జెక్ట్ కిందికి పడుతున్నప్పుడు కానీ, ఇలా నెంబర్ ఆఫ్ కూడా ఇవన్నీ కూడా వచ్చేసి మీకు పొటెన్షియల్ ఎనర్జీ కిందికి రావడం అనేది జరుగుతుంది. సో ఇది ఒక ఫార్ములా డెఫినేషన్. ఇప్పుడు ప్రాక్టికల్గా అసలుకి దీని రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటిది ఏంటనేది ఇప్పుడు క్లియర్గా చూద్దామండి. ఓకేనా? రైట్. ఇదేంటిదంటే మనకి సర్ఫేస్ అంటే నేల అనుకోండి, దీన్ని ఇది సర్ఫేస్, ఇది సర్టెన్ హైట్ అనుకోండి. సర్టెన్ హైట్ అంటే హెచ్చు కదా, భూమి నుంచి సర్టెన్ హైట్ అనుకోండి. సో మనకి ఇప్పుడు భూమి మీద ఏంటిది చలనం, అక్కడ మనకేంటిది ఇప్పుడు మనకు ఫస్ట్ మెయిన్ వచ్చేసి ఇక్కడ నేల మీద అనుకోండి, పొటెన్షియల్ ఎనర్జీ వచ్చేసి జీరో. ఎందుకు? ఇక్కడ హైట్ ఈజ్ ఈక్వల్ టు జీరో. సో ఇక్కడ నాకు భూమి మీద ఏమైనా హైట్ ఉందా? ఏం లేదు. మనకు ఆల్రెడీ చెప్పాను పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఎంజీహెచ్. పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటండి ఫార్ములా, ఎంజీహెచ్. హెచ్ జీరో అయిపోయింది. సో టోటల్గా ఏమవుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ మొత్తం కూడా జీరో అయిపోద్ది అనమాట. ఓకేనా? సో ఇక్కడ పొటెన్షియల్ అనేది జీరో ఉంటుంది. ఓకేనా? రైట్. ఫస్ట్ ఈ బేసిక్ పాయింట్ నేర్చుకోండి. ఇక్కడ వచ్చేసి కైనెటిక్ ఎనర్జీ జీరో అవుతుంది. ఎందుకు జీరో అవుతుందో కూడా నేను చెప్తానండి. సో ఆబ్జెక్టు ఫైనల్ వెలాసిటీ ఏమవుతుంది, ఒక ఆబ్జెక్ట్ని కింది నుంచి రాయని విశ్లేషణ నేను పైకి వెళ్ళిన తర్వాత సర్టెన్ ప్లేస్ కాడ ఆగి మళ్ళీ ఏమొస్తుంది కిందికి వస్తుంది. ఆగిన ప్లేస్లో ఫైనల్ వెలాసిటీ ఏమైతే జీరో అవుతుంది. సో నీ కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంది? కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఆఫ్ ఎం వి స్క్వేర్. సో ఈ వీ స్క్వేర్లా వి ఏమవుతుంది, ఫైనల్గా వెళ్ళిన తర్వాత జీరో అవుతుంది. సో వీ జీరో అయితే కైనెటిక్ ఎనర్జీ టోటల్ కూడా జీరో అవుతుంది. ఓకేనా అండి? అర్థమవుతుంది కదా? సో అందువల్ల మనకి గ్రౌండ్ మీద ఉన్నప్పుడేం పొటెన్షియల్ ఎనర్జీ జీరో, ఆఫ్టర్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసిన తర్వాత కైనెటిక్ ఎనర్జీ జీరో. ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ సర్టెన్ హెచ్ అనుకుందాం. ఇప్పుడు నేను ఒక ఆబ్జెక్ట్ని పైనుంచి ఏం చేస్తున్నా, కిందకి వేస్తున్నా. చూడండి చాలా జాగ్రత్తగానండి. ఇక్కడ పైనుంచి ఒక ఆబ్జెక్ట్ని, ఇక్కడ ఏదో ఒక ఆబ్జెక్ట్ దాన్ని నేను కిందకి విసిరిన లేదా వస్తుందన్నమాట, హైట్ నుంచి వస్తున్నప్పుడు ఇక్కడ పైనుంచి వచ్చేటప్పుడు దీనికి ఏ ఎనర్జీ ఉంటుంది, ఏ ఎనర్జీ ఉండదు, తగ్గుతుంటుంది. చూడండి ఇక్కడ నేను కైనెటిక్ ఎనర్జీ జీరో అంటున్నాను, అంటే నథింగ్ బట్ పొటెన్షియల్ ఎనర్జీ మ్యాక్సిమం ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన మెకానికల్ ఎనర్జీ అంటే ఏంటిది, నథింగ్ మెకానికల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ప్లస్ మెకానికల్ ఎనర్జీ అంటే ఏంటండి, కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ, రెండింటిని కలిపితేనే మనం మెకానికల్ ఎనర్జీ అంటాం. మెకానికల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ, అంటే నథింగ్ బట్ కాన్స్టాంట్ అనమాట. సో నీకు ప్రపోర్షనల్గా ఉంటుంది. ఏ ఎక్కడైనా సరే ఎన్ని పొజిషన్లో తీసుకున్నా సరే పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ రెండు కలిపితే కాన్స్టాంట్ అనమాట. సో దాన్ని మెకానికల్ ఎనర్జీ అనడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను ఈ యొక్క డెరివేషన్ ప్రకారం నేను ఏం చేస్తున్నా అంటే చూడండి ఇక్కడ మీకు రైట్, మీకు ఇక్కడ పైనుంచి ఒక ఆబ్జెక్ట్ వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మీకు ఇక్కడ మీకు వచ్చేటప్పుడు ఇక్కడ చూడండి పైననేమో పొటెన్షియల్ ఎనర్జీ ఉంది. ఎందుకు? స్టోర్ సమ్ ఎనర్జీ. నేను సర్టెన్ హైట్ నుంచి తీసుకెళ్ళాను కాబట్టి అకార్డింగ్ టు ద పొటెన్షియల్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ ఎంజీహెచ్. సర్టెన్ హైట్ ఉంది కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ ఉంది, కానీ కైనెటిక్ ఎనర్జీ జీరో. కానీ అక్కడి నుంచి కిందికి వచ్చేటప్పుడు ఆబ్జెక్ట్కి ఏమవుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ ఏమో తగ్గుతుంది, చివరికి వచ్చేసరికి జీరో అవుతుంది, కానీ కైనెటిక్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ క్వశ్చన్ చాలాసార్లు అడిగాడండి. సో మనకి గ్రౌండ్ మీద పొటెన్షియల్ ఎనర్జీ జీరో ఉంటుంది, దానికి ఏ ఎనర్జీ ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. రైట్. పైకి వెళ్ళేసరికల్లా ఒక ఆబ్జెక్టు ఫైనల్ వెలాసిటీకి వెళ్ళిన తర్వాత వెలాసిటీ జీరో ఉంటుంది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ జీరో ఉంటుంది, దానికి పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ రెండు కలిపితే కాన్స్టాంట్. సో దాన్నే మెకానికల్ ఎనర్జీ అని కూడా అంటాం. ఈ క్వశ్చన్ కూడా చాలాసార్లు అడిగింది. ఇంకొకటి ఏంది, ఒక ఆబ్జెక్ట్ని పైనుంచి కిందికి వేసేటప్పుడు దాని యొక్క కైనెటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుంది, సో స్థితిశక్తి గతిశక్తి ఏమవుతుంది అని తెలుగులో అడగదు. క్వశ్చన్ తెలుగులో అయినా సరే ఇంగ్లీష్ అండి, జస్ట్ టర్మినాలజీ డిఫరెంట్ అండి. స్థితిశక్తి గతిశక్తి, పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, మిగతా మొత్తం సేమ్. ఓకేనా? మీవేందో మీరు తెలుగు మీడియం అయినా సరే ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన ఏం లేదు. సో ఒక ఆబ్జెక్ట్ నేను సర్టెన్ హైట్ నుంచి కిందికి వేస్తున్నప్పుడు ఏమవుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ తగ్గుకుంటూ కైనెటిక్ ఎనర్జీ పెరుగుకుంటూ వస్తుంది, కానీ ఆ రెండు మాత్రం కాన్స్టాంట్గా ఉంటుంది. ఎక్కడ గుర్తుపెట్టుకోండి, సేమ్ ఇదే సినారియా, నేను కింది నుంచి ఒక ఆబ్జెక్ట్ని పైకి వేస్తున్నా. ఇప్పుడు ఏమవుతుంది, నాకు ఇనిషియల్గా పొటెన్షియల్ ఎనర్జీ జీరో, కానీ నేను కింది నుంచి ఆబ్జెక్ట్ వేస్తుంటే అది పెరుగుకుంటూ ఏమవుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ పెరుగుతుంది, కైనెటిక్ ఎనర్జీ తగ్గుకుంటూ పోయి ఫైనల్గా జీరో అయిపోతుంది. ఇది సో ఒక్క డయాగ్రామ్ కనుక మీకు అర్థమైతేనండి, పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీలో ఏ క్వశ్చన్ వచ్చినా సరే చాలా ఈజీగా ఆన్సర్ పెడతారండి. సో ఇది చాలామందికి అర్థం కాక బట్టి పడతారు, అసలు కైనెటిక్ ఎనర్జీ ఎక్కడ జీరో అవుతుంది. నేను ఒకటే చెప్పాను, మోషన్లో ఉంటే, సో మోషన్లో ఉందంటే దానికి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఒక పొజిషన్ కానీ, షేపు కానీ, సైజు కానీ, దాని నుంచి మన పొజిషన్ ఇక్కడ చూడండి సర్టన్ హైట్లో ఉంది, అదేవిధంగా స్ట్రెచ్ రబ్బర్ ఉంది, ఇలా స్ప్రింగ్ ఉందండి, నార్మల్ స్ప్రింగ్ ఉంది, దీన్ని ఏం చేసినా నేను స్ట్రెచ్ చేశా, సాగదీసినప్పుడు ఏమవుతుంది దానికి పొటెన్షియల్ ఎనర్జీ వస్తుంది. మళ్ళీ దాన్ని వదిలేస్తే యాస్ట్ ఈజ్ అదే పొజిషన్కి వస్తుంది, కానీ అక్కడ ఎనర్జీ ఏమవుతుంది,
పొటెన్షియల్ ఎనర్జీ నుంచి కైనెటిక్ ఎనర్జీ చేంజ్ అవుతుంది. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తానండి, ఓకేనా? రైట్, ఒక ఉయ్యాల ఉందండి, కెడల్ ఉంది కదా, ఒక ఉయ్యాల ఉంది, ఇగో ఇక్కడ ఒక డోలకం అనుకోండి, సింపుల్ పెండలం అనుకోండి, సింపుల్గా ఇది స్టేషనరీ పొజిషన్లో ఉంది. నేనేం చేశానంటే ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకెళ్ళా, ఇక్కడ తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుంది, తీసుకెళ్లే లోపు దానికి పొటెన్షియల్ ఎనర్జీ వచ్చేసింది, స్టోర్డ్ ఎనర్జీ ఆగి ఉంది. ఇప్పుడు స్టోర్ చేసిన, దీన్ని వదిలేసిన, వదిలేసరికి ఏమవుతుంది, రొటేట్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి స్టోర్ చేసిన ఒక పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుంది, కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది. కైనెటిక్ ఎనర్జీగా మారిందంటే ఆబ్జెక్ట్ ఎలా ఉంటుంది, మోషన్లో ఉంటుంది. ఇది ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమైనా చాలా క్లియర్గా రెండింటికి డిఫరెన్స్ అర్థమవుతుంది, ఓకేనా? సో నేను ఇక్కడి నుంచి సర్టన్ హైట్కి తీసుకెళ్ళాను అనుకోండి, సర్టన్ హైట్కి ఇలా తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుంది, సో దానికి సమ్ పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్ అయింది. దాన్ని వదిలేగానే ఏమవుతుంది, స్టోర్ చేసిన పొటెన్షియల్ ఎనర్జీ అంతా రిలీజ్ చేయాలి కదా, అది ఏ ఫామ్లో రిలీజ్ అవుతుంది, కైనెటిక్ ఎనర్జీ ఫామ్లో రిలీజ్ అవుతుంది. సో ఇదన్నమాట మనకి పొటెన్షియల్ ఎనర్జీకి కైనెటిక్ ఎనర్జీకి ద మేజర్ డిఫరెన్స్ అండి. సో ఈ డిఫరెన్స్ కనుక మీకు అర్థమైనట్టయితే యూ కెన్ ఆన్సర్ ఎనీ క్వశ్చన్, వెదర్ ఇట్ ఈజ్ అది ఏ ఎగ్జామ్ అయినా కానివ్వండి, కానీ మనకి బేసిక్స్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఒక టాపిక్ మీద అంత కాన్ఫిడెంట్గా మనం ఏ ఎగ్జామ్ అయినా రాయగలుగుతాం. అదే కాకుండా డెఫినేషన్ని బట్టి పట్టుకొని, ఏదో క్వశ్చన్ని బట్టి పట్టుకొని, ఫార్ములాని బట్టి పట్టుకుంటే ఈ రోజులలో అయితే ఆ మైండ్ సెట్ తోటి ఉంటే మాత్రం జాబ్ క్రాక్ చేయడం చాలా కష్టం అండి. ఇదనే కాదండి, మీరు ఏది నేర్చుకున్నా సరే బేసిక్ ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే, పునాది ఎంత గట్టిగా ఉంటే మనకి బిల్డింగ్ అనేది అంత స్ట్రాంగ్ ఉంటుంది. సో ఇది మీకు కైనెటిక్ ఎనర్జీ యొక్క డిఫరెన్స్, పొటెన్షియల్ ఎనర్జీ యొక్క మేజర్ డిఫరెన్స్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకొని దాని నుంచి మీకు బేసిక్ క్వశ్చన్స్ కూడా రావడం అనేది జరుగుతుంది, ఓకేనా అండి? సో ఇది కైనెటిక్ ఎనర్జీ యొక్క, పొటెన్షియల్ ఎనర్జీ యొక్క మేజర్ డిఫరెన్స్. ఐ హోప్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి. సో మన ఛానల్ వచ్చేసి మీకు గ్రూప్ డికి సంబంధించి 400 రూపీస్ అండి ఆఫర్ కూడా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఈ 400 రూపీకి మీ ఎన్సీఆర్టీ సైన్స్ 6 to 10 షార్ట్ నోట్స్, దాంతోపాటు 2300+ బిట్స్ సైన్స్ బిట్స్, అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఒక 100+, పీరియాడిక్ టేబుల్ మీద కూడా స్పెషల్ బిట్స్ ఉంటాయి. సో ప్రీవియస్ ఇయర్ బిట్స్ ఉంటాయి, ఎన్సీఆర్టీ బిట్స్ ఉంటాయి. ఓన్లీ ప్రీవియస్ ఇయర్ బిట్సే కాదండి, మీకు ఎన్సీఆర్టీ బిట్స్ కూడా యాడ్ చేయడం అనేది జరుగుతుంది. వీటితో పాటుగా మీకు అర్థమెటిక్ రీజనింగ్ వచ్చేసి 1000 ప్రాబ్లమ్స్, లైక్ 500 అర్థమెటిక్, 500 రీజనింగ్ విత్ సొల్యూషన్తో సహా ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మోడల్ కవర్ చేసే విధంగా ప్రీవియస్ క్వశ్చన్స్ తీసుకొని కూడా మేము చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చే స్ట్రాటజీకి 62 టాపిక్స్, 62 టాపిక్స్ టాపిక్ వైజ్గా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ, ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక భారతదేశ చరిత్ర, ఇలా కాన్సెప్ట్ వైజ్గా మనకి ఎగ్జామ్కి ఏదైతే అవసరమో అది మాత్రం మెన్షన్ చేసి మీకు టైం సేవింగ్, రివిజన్ కూడా ఉపయోగపడే విధంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ అండి, 1 ఇయర్ కరెంట్ అఫైర్స్, 2021 జనవరి నుంచి డిసెంబర్ వరకు కాన్సెప్ట్ వైజ్గా, టాపిక్ వైజ్గా మీకు ఉండడం జరుగుతుంది. వీటితో పాటుగా సమ్ ఇంపార్టెంట్ 2020 కూడా టాపిక్ వైజ్గా యాడ్ చేయడం జరిగింది, లైక్ స్పోర్ట్స్ కానీ, అవార్డ్స్ కానీ, ఇండెక్సెస్ కానీ, ర్యాంక్స్ కానీ, రిపోర్ట్స్ కానీ, ఇలా లైక్ దట్ సబ్మిట్స్ కానీ, ఇవి మాత్రం యాడ్ చేయను, కానీ కంప్లీట్గా 1 ఇయర్ వరకు ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పిన అన్ని కూడా తెలుగు మీడియం ఉంటుందని, దాని కాస్ట్ వచ్చేసి 400 రూపీస్. ఎవరైతే తీసుకోవాలనుకున్నా 888-633-6312 నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి, మీరు డేట్ విత్ టైం కనిపించిన స్క్రీన్ షాట్ తీసి ఇదే నెంబర్ కనుక వాట్సాప్ చేసి ఆ రెస్పెక్టివ్ నెంబర్ కానీ PDF సెండ్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియం వచ్చేసి మీకు జనరల్ సైన్స్ మాత్రమే ఉందండి, ఎన్సీఆర్టీ సైన్స్ షార్ట్ నోట్స్ 6 to 10, 2300+ బిట్స్, సో 150 రూపీస్ అనమాట. ఇంగ్లీష్ మీడియం అయితే సపరేట్ అమౌంట్ అండి, దీంట్లో రాదు. సో మీకు రిమైనింగ్ పంపి ఉంటే తెలుగులో కూడా పంపిస్తాం, కానీ ఇంగ్లీష్ మీడియం వచ్చేసి జనరల్ సైన్స్ మాత్రమే ఉందండి. సో స్టిల్ ఇప్పటివరకు కూడా సో మెనీ స్టూడెంట్స్, చాలామంది తీసుకున్నారు, వాళ్ళ కామెంట్స్ కూడా కమ్యూనిటీ ట్యాబ్లో పెడుతున్నానండి. మీరు లేట్ చేయకోకుండా మెటీరియల్ తీసుకోండి, మీకు రివిజన్ అనేది స్టార్ట్ చేయండి. మన ఛానల్ చాలా వీడియోస్ ఉన్నాయండి, అవన్నీ కూడా అర్థమెటిక్ రీజన్ కూడా ఫ్రీ వీడియోస్ ఇస్తున్నాం, చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.